आज जो है मणिपुर के घटना के ऊपर, जो महिलाओं के ऊपर अत्याचार हो रहा, माइनॉरिटी डिपार्टमेंट और महिला कांग्रेस की तरफ से जो है ना तेलंगाना चौरस्ता महबूब नगर में धरना हुआ है। जो बीजेपी स्लोगन लगाई थी, बीजेपी बेटी बचाओ बेटी पढ़ाओ, बीजेपी जो है ना बेटी को रोड पे लंगा करके जो है ना मणिपुर में जो है ना अत्याचार कर रही है। इसको सारे हिंदुस्तान में जो है ना हर इंसान को आवाज़ उठाना चाहिए। इसके खिलाफ मणिपुर में जो घटना हो रही, बीजेपी को जो है ना उस पर एक्शन लेके जो है ना वहाँ पे मणिपुर में शांति लाने के लिए एक्शन लेना है। अमित शाह जो है ना होम मिनिस्टर है, इस पर कोई आवाज़ नहीं उठा रहे, बीजेपी जो है ना साइलेंट बैठी हुई है। मैं सारे हिंदुस्तान की आवाम से गुजारिश करता हूँ कि मणिपुर की घटना पे अपनी आवाज़ उठाए और जो है ना इसको, हमारे हिंदुस्तान का हिस्सा है मणिपुर स्टेट, इसको बचाना हमारी जिम्मेदारी है। इस पर जो है ना हर कोई अपनी आवाज़ उठाए और बीजेपी के खिलाफ आवाज़ उठाए। ఈ రోజు మణిపూర్ సంఘటన భారతదేశాన్ని ఒక చాలా దురదృష్టకరమైనది. మణిపూర్ అనేది ప్రకృతి అందాలకు, ప్రకృతి సోయగాలకు ఒక మణిహారం లాంటిది. అలాంటి మణిపూర్లో ఇలాంటి అకృత్యాలు, అవాంఛనీయ ఘటనలు, అమానవీయ కృత్యాలు జరగడం చాలా దురదృష్టకరము. అలాంటి ఈ పనులన్నీ జరగడానికి, ఇలాంటి సంఘటనలు జరగడానికి మూల కారణం అక్కడ మత్తు పదార్థాలు ఉత్పత్తి చేయడమే. ఇలాంటి మత్తు పదార్థాలు ఉత్పత్తి చేసి అక్కడ వేరే దేశాలకు వాళ్ళు సప్లై చేస్తున్నా కూడా, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరము. ఇలాంటి సంఘటనలు జరగడానికి మనము తాము ఇచ్చినట్లే అవుతుంది. కనుక తప్పకుండా ఇలాంటి మత్తు పదార్థాలు తయారు చేసేవాడిని కఠినంగా శిక్షించాలి. తర్వాత మహిళలను గౌరవించని ఏ ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా నిలబడిన స్థాయిలో ఆనవాళ్ళు లేవు. మహిళను బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు ఇస్తే సరిపోదు. మహిళలకు తగిన రక్షణను కూడా కల్పించే బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది. తప్పకుండా మోదీ ప్రభుత్వం మహిళలను రక్షించే విధంగా తన సంఘటన తన చర్యలు ఉండాలని మహిళల తరపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. మహిళలకు రక్షణ లేని ఏ ప్రభుత్వం కూడా నిలబడిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. కాబట్టి మహిళలను గౌరవించాలని అందరినీ వేడుకుంటున్నాను. మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎక్కడా కూడా పునరావృతం కాకూడదని మేము కాంగ్రెస్ తరపు నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా భారతదేశంలో జ్యువెల్ ఆఫ్ ఇండియా అనిపించుకునే మణిపూర్ రాష్ట్రంలో ఇవాళ ఏదైతే జరుగుతుందో చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ముఖ్యంగా ఇదన్నిటికీ గొడవలకు కారణం బీజేపీ గవర్నమెంట్. ముఖ్యంగా ఈ గొడవకు స్టార్ట్ కావడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందో, మొట్టమొదటిగా ఏదైతే కొండ ప్రాంతంలో ఉన్న కూకి నాగా తెగలకు చెందిన మూడు చర్చిలను కులగొట్టడాన్ని అప్పటి నుంచే ఇదైతే గొడవ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి గొడవ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా కంట్రోల్లోకి రాలేని పరిస్థితి. మే 4 నాడు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా దీన్ని ఆర్టికల్ 355 ఉపయోగించుకొని మొత్తం సెంట్రల్ సెక్యూరిటీ కింద దీన్ని అంతా కూడా తీసుకోవడం జరిగింది. సెంట్రల్ సెక్యూరిటీగా తీసుకున్నా కూడా ఇవాళటి వరకు కూడా వాళ్ళు హింసను ఆపలేకపోతున్నారు. అసలు ఇంత చేతగాని ప్రభుత్వం ఇవాళ భారతదేశాన్ని మొత్తం అంతా కూడా మేము ఏదో చేస్తున్నామన్నారు, కానీ ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాదాపు ఇది ఈ ఏదైతే ఈ గొడవలు స్టార్ట్ అయిన స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 142 మంది చనిపోయినరు, 300 మందికి చాలా తీవ్రంగా గాయపడ్డారు, 5000 మంది మీద కూడా కేసులు పెట్టినరు. ఒక చిన్న ఇష్యూ ఇలా ఒక చిన్న ఇష్యూను సాల్వ్ చేయలేకుండా కావాల్చుకొని మళ్ళీ మణిపూర్ గవర్నమెంట్లో ఇలా బీజేపీ గవర్నమెంట్ ఇంకా దీన్ని రెచ్చగొట్టడానికి మేతీలకు కూడా వాళ్ళకి ఎవరికైతే ఎస్టీ రిజర్వేషన్ లేదో వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం ఇచ్చి అలా హైకోర్టు నుంచి ఒక తీర్పు ఇచ్చి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ను ప్రపోజ్ చేయమని చెప్పి ఉన్న దాన్ని ఉద్రిక్తత చేయడంలో ఇలా బీజేపీ ప్రభుత్వం నిజంగా కూడా చిచ్చుల ఒక తెగల మధ్యలో కొట్లాట పెట్టడానికి చూస్తుంది. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున వారి మణిపూర్కు పూర్తి మద్దతు ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు కూడా వెళ్తే వారిని కూడా రానియకుండా, ఏ ఆపోజిషన్ పార్టీని కూడా రానియకుండా, ఇలా మణిపూర్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రపంచానికి తెలియనియకుండా, ఇంటర్నెట్ కూడా ఇక్కడ 60 దినాల నుంచి ఇంటర్నెట్ కూడా పనిచేస్తలేదు. ఇది చాలా దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా